వరుసగా సినిమాలు వచ్చాయి, కానీ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది బిగ్ బాస్కి కొంచెం ముందు. అది ఎలా తట్టుకున్నారు అంటే, కొంచెం గ్యాప్ కాదండి, యాక్చువల్గా గ్యాప్ అని చెప్పాలంటే 2 ఇయర్స్ గ్యాప్ అది. అవును. సో ఉండే నేను వచ్చి 5 ఇయర్స్ అయింది. 5 ఇయర్స్లో ఉన్న 5 ఇయర్స్ స్పాన్లో 2 ఇయర్స్ అంటే హాఫ్ ద టైం నేను ఖాళీగా ఉన్నా. అవును. ఎలా తట్టుకున్నాను అంటే, నాకు ఒకటే తెలుసు సార్, సినిమాలు అనేది చేయాలి. ఇక్కడ అప్పుడప్పుడు అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది, ఇవన్నీ అందరూ చెప్తూ ఉంటారు. అలా అని చెప్పి ఒక అంటే జనరల్గా కొంతమంది ఇదేంటంటే, చదువుకుని తర్వాత సినిమాలు ట్రై చేయి, అది లేకపోతే ఇది ఉంటుంది కదా అని. నాకు ఒక్కటి అర్థం కాదు ఏంటంటే, నాకు అది ఇష్టం అయితే, నాకు అందులో సక్సెస్ రాకపోతే నేను ఇంకోటి ఎందుకు చేస్తాను, అందులోనే అడుక్కు తింటానేమో కానీ నేను ఇంకో వేరే ఏదన్నా చూస్ చేసుకుని ఎందుకు ఉంటానండి. అంటే ఈరోజు నాకు ఫుడ్ లేదు, లేకపోతే ఒక పప్పన్నం తిన్నాను, ఇంకొక రోజు నాకు బాగా వర్కౌట్ అయ్యి 3 పూట్ల బిర్యానీ తిన్నాను, కానీ నేను అక్కడే ఉంటాను కానీ వేరే ఏదో పని చేయను. ఇప్పుడు నాకు ఫుడ్ కావాలి అంటే నేను సినిమా పరిశ్రమలోనే వేరే ఏదన్నా పని చేస్తానేమో, నాకు ఉండే లెవెల్ కంటే కొంచెం తక్కువలో పని చేస్తానేమో, కానీ నేను వెళ్ళి ఇంజనీర్ అవుదామనో, లేకపోతే ఏ రీసెర్చ్ ఇది చేస్తానో, లేకపోతే టీచర్ అవుతానో నేను మారను కదా, నా మైండ్ మారదు. ఒకవేళ అలా మారినా కూడా అది హోల్ హార్టెడ్గా చేయం. సో ఏది చేసినా హోల్ హార్టెడ్గా చేయాలి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే, 2 ఇయర్స్ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు నాకేమర్థమైందంటే, సమ్వేర్ ఇప్పుడు నాకు నా స్కిల్స్ ఉన్నాయి, అవి 100% కాదు, ఎవరి స్కిల్స్ 100% కాదు ఫర్ దాట్ మ్యాటర్. దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఎందుకు వాడకూడదు, ఖాళీగా కూర్చొని అయ్యో కొంచెం ఖాళీగా ఉన్నామే ఏం చేయాలి నెక్స్ట్ అని ఆలోచించడం కంటే ఫస్ట్ చేసేస్తే అట్లీస్ట్ మన డెవలప్మెంట్ అన్న అవుతుంది, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మన పర్సనల్ డెవలప్మెంట్ అవుతుంది, అది మనకి ఎక్కడో దగ్గర ఉపయోగపడుతుంది. సో నాకు సినిమాలే చేయాలని ఉన్నప్పుడు నేను యాక్టింగ్లో నా స్కిల్స్ ఎందుకు షార్పర్ చేసుకోలేను, అలాగే నా ఫిజికల్ ఎబిలిటీస్ ఎందుకు బెటర్ చేసుకోలేను. డాన్సింగ్ నేర్చుకున్నాను, మిక్స్ మార్షల్ ఆర్ట్స్ చేశాను, నా స్కెడ్యూల్ 4:30 AM to 8:30 ఉండేది. సో ఇందులో ఏంటంటే యాక్టింగ్ స్కూల్కి వెళ్ళాను. మెథడ్ యాక్టింగ్ అంటే సినిమాలు చేశాక 2-3 సినిమాలు అయ్యాను, 6 మూవీస్ యాజ్ అన్ యాక్టర్ చేసిన తర్వాత యాక్టింగ్ స్కూల్కి వెళ్ళాను. దీని గురించి చాలామంది నన్ను క్రిటిసైజ్ చేశారు, నాకు తెలిసిన ఫ్రెండ్స్ హీరోస్ అందరూ కూడా క్రిటిసైజ్ చేశారు, ఏంటని ఇప్పుడు వెళ్ళి యాక్టింగ్ నేర్చుకోవడం ఏంటి అని. కొంతమంది యాక్టింగ్ అంటే మనలో ఉండేది నేర్చుకోవడానికి ఏమీ లేదు అని. వాళ్ళకందరికీ నేను నసిరుద్దీన్ షాది ఒక ఇంటర్వ్యూ ఉంది, వెరీ సపోర్టివ్, అది చూసి అది వాళ్ళకి చూపించాలని నేను చాలాసార్లు అనుకున్నాను, కానీ వీళ్ళకి నేను చెప్పడం ఏంటి, వాళ్ళే తెలుసుకోవాలి కదా అని ఇంకొక ఫీలింగ్ వచ్చింది. సో నేను చేయవలసింది నేను చేసి నా డెవలప్మెంట్ చూసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది అనుకున్నాను. సో వెళ్ళి ముంబై వెళ్ళి అక్కడ ఒక యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి, అనుపమ్ ఖేర్ గారు యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి ఒక 3 మంత్స్ డిప్లొమా కోర్స్ చేసి అక్కడికి వెళ్ళినప్పుడు ఓన్లీ యాక్టింగ్ అనేది నా కాన్సన్ట్రేషన్. మార్నింగ్ టు ఈవినింగ్ చేద్దాం యాక్టింగ్ స్కూల్ అనేది ఈవినింగ్ 5:30 అయిపోయింది. తర్వాత నాకు ఏంటంటే అక్కడికి వెళ్ళిన పర్పస్ ఏంటి, ఇంకా షార్ప్న్ అవ్వడానికి. ఖాళీ టైం దొరికేది, ఖాళీ టైంలో నేను అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేయలేను. ఒకటైతే ఇక్కడ పని వదులుకుని మీటింగ్స్ వదులుకుని అక్కడికి వెళ్తున్నా, ఒక బ్రేక్ కింద తీసుకుంటున్నా. సో చిన్న టైం ఏదన్నా మధ్యలో ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాప్ దొరికినా కూడా ఐ వాంటెడ్ టు యూటిలైజ్ దట్. సో నెక్స్ట్ నేను డాన్స్ క్లాస్ జాయిన్ అయ్యాను. సో 5:30 అవ్వగానే 5:45 డాన్స్ క్లాస్కి వెళ్ళి 7:15 ఆ టైం వరకు ఫినిష్ చేసుకుని 7:15 నుంచి మళ్ళీ జిమ్కి వెళ్ళి జిమ్ అంతా ఫినిష్ చేసుకుని 8:30 9 కల్లా నాదంతా కూడా క్విక్ సెషన్ ఉంటుంది, 1 hour 1.5 hours. ఎందుకంటే అది ఎక్స్ట్రా టైంలో నేను ఏదో యాడెడ్ అడ్వాంటేజ్గా నేర్చుకుందాం అనుకుంది మిగతా యాక్టివిటీస్ కాబట్టి. సో మార్నింగ్ 4:30 లేచి యోగా క్లాసు, యోగా నుంచి యాక్టింగ్ క్లాసు, యాక్టింగ్ నుంచి డాన్స్, డాన్స్ నుంచి జిమ్కి వెళ్ళి నా డే అక్కడ ఎండ్ చేసి మళ్ళీ వెళ్ళి పడుకునేవాడిని. ఇది నేను 3 మంత్స్ యాక్టింగ్ కోర్స్ చేస్తూ ఇవి చేద్దాం అనుకున్నాను. దెన్ ఐ రియలైజ్ మిక్స్ మార్షల్ ఆర్ట్స్ ఆర్ డాన్స్ ఆర్ ఇలాంటివన్నిటికీ ఇంకా కొంచెం ఎక్కువ టైం ఇవ్వాలి. సో డిప్లొమా యాక్టింగ్ డిప్లొమా అయిపోయిన తర్వాత ఇంకొక 3 మంత్స్ నేను ఎక్స్ట్రా ఉండి ఇవన్నీ కూడా ఫుల్గా చేసుకుని, ఎందుకంటే అప్పటివరకు నేను 1 hour గ్యాప్సే ఇచ్చాను వీటికి. జిమ్ కూడా ఒక షార్ప్న్ అవ్వడానికి మధ్యలో ఒక డేకి 6 hours వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక లెవెల్ రీచ్ అయిన తర్వాత ఇంక బాడీ రియాక్ట్ అవుతుంది. సో ఏదైతే మనం 6-pack abs చూస్తామో అది హ్యూమన్లీ
వన్ అవర్ టూ అవర్స్ వర్క్ చేసి అయితే పాసిబుల్ కాదు. సో దానికి ఏంటంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అక్కడే ఉండాలి, జిమ్లోనే ఉండాలి. చాలామంది ప్రాక్టికల్గా చెప్పరు, నేను బాగా వర్క్ చేశాను, నేను కష్టపడ్డాననే చెప్తారు, కానీ ఎన్ని అవర్స్ పెట్టారు అక్కడ అనేది. అండ్ మనల్ని మనం ప్రతిరోజు గెలుచుకోవడం, ఆ టైంలో వర్కౌట్ చేస్తున్నప్పుడు ప్రతిరోజు నీరసంగానే ఉంటుంది, ప్రతిరోజు వీక్గానే ఉంటుంది. ఎందుకంటే డైట్ కూడా చాలా రిస్ట్రెయిన్డ్గా ఉంటుంది. కార్బ్స్ ఉండవు, రైస్ ఉండదు, రోటీ ఉండదు, ఏముండవు, జస్ట్ రా మీట్ ఉంటుంది. కుక్ చేసుకుని లైట్గా సాస్ వేసుకుని అందులో కూడా మసాలా ఏమి యాడ్ చేయకుండా. సో ఎవ్రీ డే వాజ్ అ ఫైట్, ఎవ్రీ డే వాజ్ అ విన్నింగ్ ఫర్ మీ. ఈరోజు ఫైట్ నేను గెలుచుకున్నానా లేదా, సో స్మాల్ మూమెంట్స్లో డివైడ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. రాదర్ దాన్ అంటే ఇప్పుడు ఈ ఇయర్ మొత్తంలో నేను ఏం చేశాను అనడం కంటే ఈ వన్ అవర్లో నేను ఏం చేశాను, నెక్స్ట్ వన్ అవర్లో నేను ఏం చేస్తాను. సో ఆ టైప్ ఆఫ్ ప్లానింగ్ స్టార్ట్ అయింది. అది ఎక్కడో నాకు లైఫ్లో చాలా హెల్ప్ అయింది ఆ బ్రేక్ ఏదైతే తీసుకున్నాను. సో డెఫినెట్గా ఎవరైతే నన్ను క్రిటిసైజ్ చేస్తారో వాళ్ళందరూ ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు. వీళ్ళు నాకు మంచి మోటివేటర్ కనపడుతున్నాడు. నిజంగా నిజంగా ఫ్రెండ్స్ అంటే ఏంటో బిగ్ బాస్ చూసాక అర్థమైంది అన్నారు, కానీ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇంకా అర్థమవుతుంది. డెఫినెట్గా సార్, నిజంగా ఇంత కష్టపడటం, మీరు అన్నారు గంట గంట, ఈ గంట నేనేం సాధించాను, ఈ గంట నేనేం సాధించానని ప్రతిరోజు ఇవాళ నుంచి జిమ్ చేరదాం అనుకుని ఆ నిర్ణయం వాయిదా వేసుకునే అలాంటి వాళ్ళకి నిజంగా ఈ ఇంటర్వ్యూలో హోస్ట్గా కూర్చున్న నేను కూడా చాలా నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా మీ ఇన్స్పిరేషన్లో ఓ 1% నేను ఇన్స్పైర్ అయినా కానీ అది నాకు పర్సనల్గా ఉపయోగపడుతుంది. వెరీ గుడ్, చాలా ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ చాలా చాలా. థ్యాంక్స్ అలా.